సో ఇక్కడ మనం ప్రతి ఎండ్ చేస్తున్నాను ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ప్రింట్ ఎఫ్ లాజిక్ రాస్తున్నాను సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇండి డబుల్ కోట్స్ కోసం ఇక్కడ ఎఫ్ అయితే రాస్తున్నాను. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వీడియో అనమాట, అందరికీ గుంటూరు వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఎండ్ వర్క్ అయితే చూడండి. ఇది వచ్చేసి మీకు ఓంకార్స్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ కోర్స్ అండ్ టైపింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్రస్ వచ్చేసి మీకు 2x10 బ్రోడిపేట్ గుంటూరు, ఫోన్ నెంబర్ అండ్ సో ఇదే అనమాట బిల్డింగ్, ఓంకార్స్ టైప్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్న. సో ప్రతి ఒక్క డీటెయిల్ మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ద ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఏంటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సో ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. సో 63 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ గుడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుంటూరు అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మీకు సి లాంగ్వేజ్ టాలి విత్ జిఎస్టీ పైథాన్ జావా అండ్ ఎంఎస్ ఆఫీస్ ఆల్సో అవైలబుల్ అనమాట. సిఎన్సి ప్లస్ ప్లస్ టీటీపీ ఒరాకిల్ జావా చాలా అనమాట. సో ఒకసారి ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగి కనుక్కుందాం ఎలా ఉంది ఏంటని. హాయ్, హాయ్, మీ పేరు? వంశీ. వంశీ, ఏం చదువుకున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? పైథాన్ నేర్చుకుంటాను. పైథాన్? ఎలా ఉంది కోచింగ్ సెంటర్? బాగుంది. బాగా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. ఓకే. మీ పేరు? సాంజిత్. సాంజిత్, ఏం చదువుకున్నావు? బీటెక్ ఫైనల్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏం ఏం టైప్ చేస్తున్నావు? పైథాన్. పైథాన్ నేర్చుకుంటున్నాను. ఎలా ఉంది కోచింగ్? బాగా చెప్తున్నారా? ఓకే. మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసావా? చేశాను, వాళ్ళు వస్తాను. వస్తున్నారా? హాయ్. హాయ్, మీ పేరు? ఏం చేయడం? చేయబ్రదు. సో ఏం చదువుకున్నావు? సెవెంత్ అయిపోయింది, ఎయిత్కి వచ్చింది. సెవెంత్ అయిపోయింది, ఎయిత్కి వచ్చాడు. సో ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? పైథాన్. పైథాన్ ఎలా ఉంది? గుంటూరులోనే నెంబర్ వన్ కోచింగ్ సెంటర్. గుంటూరులోనే నెంబర్ వన్ కోచింగ్ సెంటరా? సో ఎలా చెప్తున్నారు? నెంబర్ వన్. నెంబర్ వన్. సో అన్ని నెంబర్ వన్ అనమాట. సో మీరు కూడా వచ్చేసి జాయిన్ అయిపోండి. హాయ్, మీ పేరు? హర్జిత్. హర్జిత్, ఏం చదువుకున్నావు? సిక్స్త్ అయిపోయింది, సెవెంత్. సిక్స్త్ అయిపోయింది, సెవెంత్కి వచ్చాడంట. ఏం నేర్చుకున్నావు ఇక్కడ? ఇక్కడ నేను ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు? అంటే డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తున్నారు, ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి చెప్తూ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త? ఓ, డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై ఎమ్మటే ఉంటుంది అనమాట. సో ఎలా ఉంది చెప్పడం అదంతా రీచ్? చాలా పర్ఫెక్ట్ గా ఉండేది. ఒకసారి ఒకవేళ మనకి అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కువ టైం తీసుకొని అయినా పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నా మాట వల్లన్నా వీళ్ళ మాటల్లోనే చూసాడు కదా, సో విన్నారు కూడా. సో మీరు ఇంకా మీ ఇష్టం అనమాట, మీ పిల్లల్ని ఇక్కడ వచ్చేసి జాయిన్ చేయండి. సో నంబర్ వన్ కోచింగ్ సెంటర్. సో ఇలా ఉంటుంది అనమాట. సో చిన్నవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నంబర్ వన్ కోచింగ్ సెంటర్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అదేంటో చూసేసారు కదా, నెక్స్ట్ ఇది వచ్చేసి టైపింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో టైపింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. సో 1957 లో అయితే స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు 62 ఇయర్స్ అయితే అవుతుంది. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. సో చాలా మంది, సో అంటే గుంటూరులో చాలా మంది ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చూసారు కదా, ఆంబియన్స్ మొత్తం సూపర్ ఉంది. సో ఒకసారి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి కూడా అడుగుదాం మనం ఎలా ఉంది టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని. హాయ్, మీ పేరు? మజ్నాన్. ఎలా ఉంది, ఎలా చెప్తారు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? సో 1 వీక్ నుంచి వస్తున్నాడంట. ఎట్లా ఉంది ఇప్పుడు కొంచెం ఎట్లా డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుందా? ఓకే. హాయ్, మీ పేరు? ఆశిక్. ఏం చదువుకుంటున్నావు? టెన్త్ చదువుకున్నావు. టైపింగ్ నేర్చుకుంటున్నావు అనమాట. ఎలా ఉంది చెప్పడం విధానం? చెప్పండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, బాగానే ఉంటుందిగా? చాలా బాగుంది. ఓకే, చూసి చెప్పారు కదా, అలా వాళ్ళ మాటల్లోనే వింటున్నారు కదా. సో వీళ్ళని కూడా అడిగేద్దాం లేట్ చేయకుండా. సో ఒకసారి అయితే హాయ్, మీ పేరు? దివేణి. ఏం చదువుకున్నారు? ఎంకామ్ కంప్లీటెడ్. సో టైపింగ్ ఎట్లా ఉంది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో? బాగా చెప్తున్నారా? సో బాగా చెప్తున్నారంట. సో మీరు కూడా వచ్చేసి జాయిన్ అవ్వండి. సో టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఒకసారి అయితే ఓవరాల్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంకా చాలా ఉన్నాయి. సో లాట్స్ మోర్ అన్నమాట. సో ఒకసారి అయితే క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాము.
అసలు క్లాస్ రూమ్ లో ఏమేమి నేర్పిస్తున్నారు, అసలు ఇన్స్టిట్యూట్ గురించి ఏంటో తెలుసుకుందాం పూర్తిగా. సో ఒకసారి అయితే క్లాస్ రూమ్ లో సో ఇక్కడ మనం ప్రతిదీ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఆర్ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ఇక్కడ మనం సో ఇప్పుడు మనం ఒక ఫర్మ్ సో ఐ ఈస్ ఈక్వల్ టు వన్ లెస్ కాల్ అంతా ఎండ్ చేస్తున్నాను, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి. సో లాస్ట్ లో కదా ప్రింట్ అవ్వాల్సింది ఆ వాల్యూ అనేది. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ లాజిక్ రాస్తున్నాను. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ అని రాస్తున్నా. సో బ్లాక్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్ లో ఇక్కడ మనం ఏం రావాలి, పర్సంటేజ్ డి డబుల్ కోట్స్ ఎఫ్ వాల్యూ రావాలి. సో అందుకోసం ఇక్కడ ఎఫ్ అయితే రాసుకుంటాను. నీ పేరు కాజా, ఏం చదువుకున్నా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? కోచింగ్? కోడింగ్. కోడింగ్ ఎలా ఉంది? గుడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిగినర్స్ అంట. సో అంటే డౌట్స్ ఉంటే ఏమన్నా క్లారిఫై చేయడం అట్లా ఎట్లా ఉంది? గుడ్ టీచింగ్. ఓకే, మీ పేరు? దేవేంద్ర. ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది. ఏం కోచింగ్? ఇక్కడ సి లాంగ్వేజ్. ఎలా చెప్తున్నారు? బాగుందా? డౌట్స్ ఉంటే అన్ని క్లారిఫై చేస్తున్నారా? పొన్నూరు నుంచి వస్తున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్లచెరువు నుంచి వస్తున్నావు. సో చూడండి, మన గుంటూరులోనే ఒకళ్ళు పన్నూరు ఒకళ్ళు నల్లచెరువు నుంచి వస్తున్నారు. సో వీళ్ళని కూడా అడిగేద్దాము. నీ పేరు? చైతన్య. చైతన్య, ఓకే. ఏం చదువుకున్నావు? టెన్త్ ఇప్పుడు. టెన్త్ ఇప్పుడు, ఓకే. ఇక్కడ కోచింగ్ వచ్చేసి ఏం నేర్చుకుంటున్నావు? సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడంట. ఇక్కడ మన గుంటూరులో కొరటిపాడ్ నుంచి వస్తున్నాడంట. ఎలా ఉంది చెప్పే విధానం? అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ వెంటనే క్లారిఫై చేస్తారు. ఓకే, నీ పేరు? ఇందా. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? సి లాంగ్వేజ్. ఎలా ఉంది? ఎక్సలెంట్. ఓకే, సో అలాగే మళ్ళీ కూడా అడిగేద్దాము. నీ పేరు? ఆఫ్రీ. ఏం చదువుకున్నావు? టెన్త్ చదువుకున్నావు. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఎలా ఉంది టీచింగ్ విధానం? బాగుందా? బాగా చెప్తున్నారా? ఓకే, సో చూసారు కదా ఎంత బాగా చెప్తున్నారో. పొన్నూరు నుంచి, నల్లజెరువు నుంచి, కొరటిపాడు నుంచి, ఇంకా వీళ్ళందరూ ఎక్కడెక్కడో నుంచి వచ్చారనమాట. సో అంత బాగుంటుంది ఇక్కడ టీచింగ్ ఫీల్డ్ కూడా. సో మీరు కూడా వచ్చేసి ఒకసారి జాయిన్ అయిపోండి. అండ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే చూద్దాము. సో జస్ట్ నో క్లాస్ అయిపోయింది. సో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ సెషన్కి అయితే వీళ్ళు వెళ్తున్నారు అనమాట. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ సపరేట్గా వెళ్తారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి కోచింగ్ అనేది నెంబర్ వన్ చూసారు కదా మాటల్లోనే. సో ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ కావద్దు. సో ఇది వచ్చేసి మీకు క్లాస్ సెషన్స్ అండ్ ప్రతి ఒక్కటి చూపించేసాం కదా టైపింగ్ సెషన్ మొత్తము. ఇది వచ్చేసి క్లాసెస్ అండ్ ఇది వచ్చేసి మీకు ప్రాక్టీస్ సెషన్స్ అన్నమాట. సో ఒకసారి అయితే ప్రాక్టీస్ సెషన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ సెషన్స్. సో ప్రతి ఒక్కటి ఉంటుంది అంటే ఎంఎస్ ఆఫీస్ అండ్ అలానే మనకి టాలీ విత్ జిఎస్టీ ఇంకా చాలా ఉన్నాయి. అలానే ఫోటోషాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మీకు ఇస్తాను. సో చూడండి. సో ఎవరి వర్క్ లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, చాలా కాన్సన్ట్రేటెడ్ కూడా ఉన్నారు. సో చూడండి, నాకు తెలిసి నిజంగానే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్. సో సూపర్ ఉంది. సో మీ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేయించండి, సమ్మర్ కదా. సో అలా బయటకు వెళ్ళి అలా ఆడుకుంటే కదా ఇలా జాయిన్ చేపిస్తే సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి రీచ్ అవుతుంది, అలానే పిల్లలు కూడా చాలా నేర్చుకున్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఇన్స్టిట్యూట్ మొత్తం చూపించేసాను కదా. సో స్టూడెంట్స్, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో మామూలుగా లేదు సార్, నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అండ్ అలానే అడిగేద్దాం అన్నమాట సారి. సో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారితో ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని కలుపుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఎట్లా మీ దగ్గరికి రావాలి అంటే? వచ్చి 2x10 బ్రాడిపేట్ అండి. ఓకే. ఇది ఇన్స్టిట్యూట్ వచ్చేసి 1957 లో స్టార్ట్ చేసింది. మా నాన్నగారు కేపీ ఓంకార్ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజున కేవలం ఒక టైప్ రైటింగ్ మిషన్ తో స్టార్ట్ చేయడం జరిగింది. అలా డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన టైంలోనే దాదాపు 100 మిషన్స్ టైప్ రైటింగ్ మిషన్స్ తో ఉండడం జరిగింది. కానీ దినదిన మేము వృద్ధి చెందుతూ ఈ రోజున ఏంటంటే టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ మార్పు చెందుతూ ఉండటం వలన మేము కూడా అప్డేట్ అవుతూ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు ఏవి టెక్నాలజీ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చామండి. ఈ ఇంప్లిమెంటేషన్లో ఏంటంటే ఆ టైప్ రైటింగ్ ఎలక్ట్రానిక్ టైప్ రైటింగ్ అదేవిధంగా కంప్యూటర్స్ ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని జాబ్ వర్క్ విధంగా కానీ ప్లస్ ట్రైనింగ్ వైజ్గా కానీ రెండు విధాలుగా చేసుకుంటూ వచ్చాం. జాబ్ వర్క్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే లైవ్ వర్క్ అనేది మాకు వస్తుందండి.
లైవ్ వర్క్ రావడం వల్ల ఏంటంటే బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ వైజ్ గా మాత్రమే ఇస్తారండి. ఇక్కడ ఏంటంటే మేము ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మేము వర్క్ ఓరియంటెడ్ గా చేసి ఉన్నాం కాబట్టి ఆ విధానంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ఓంకార్స్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ అండి. కాబట్టి ఆ షార్ట్ కట్ కమాండ్స్ తో ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా షార్ట్ కట్ కమాండ్స్ తో లైవ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే లేడీస్ కి సపరేట్ గా ప్లస్ ప్రాక్టికల్ గా కూర్చోబెట్టి నీట్ గా చేయించడం జరుగుతుందండి. ప్లస్ ప్రతిదీ లైవ్ వర్క్ గా చేసి, లైవ్ వర్క్ అంటే ఏంటంటే ఆఫీస్ లో ఎట్లాంటి వర్క్లు ఉంటాయో అవన్నీ ఏర్చుకూర్చి ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టి షార్ట్ కట్ కమాండ్స్ తో చెప్తూ ఆ విధంగా డైరెక్ట్ గా వాళ్ళ చేత చేయిస్తూ ఒక ప్రాక్టికల్ ఎట్లా చేయాలో చేసి చూపించి వాళ్ళ చేత మళ్ళీ ప్రాక్టికల్ గా చేయించిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ చేయిస్తాం. అంటే సిస్టమ్ ఆన్ చేసిన దగ్గర నుంచి వర్క్ చేయటము ప్లస్ షార్ట్ కట్ కమాండ్స్ చేయించడము దాన్ని ప్రింట్అవుట్ చేసేంత వరకు వాళ్ళకి లైవ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ఓంకార్స్. ప్లస్ నాట్ ఓన్లీ దట్ వన్ అండి, ఇండివిజువల్ గా ట్రైనింగ్ అనేది ఉంటుందండి. బయటకి ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి చేయిస్తారండి. కొన్ని క్లాసెస్ ఇక్కడ కూడా తప్పదండి, ఇంపార్టెంట్ క్లాసెస్ వరకే ఉంటుంది, కానీ 90% ఇండివిజువల్ గా కూర్చోబెట్టి చేయించడం అనేది స్పెషాలిటీ ఇన్ ఓంకార్స్. కోర్స్ అనేది డిపెండ్స్ అపాన్ ది కోర్స్ అండి. ఒక కోర్స్ కి ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కావాలంటారు. ఎట్లాగో మాది ఇండివిజువల్ కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చోగలిగితే మేము ఇండివిజువల్ గా చెప్తూ తీసుకెళ్తుంటాం. లేదు నాకు పర్లేదు అని అంటే దాని తగ్గట్టుగా ట్రైనింగ్ అనేది సబ్జెక్ట్ బట్టి ట్రైనింగ్. మన దగ్గర వచ్చేసరికి స్టార్టింగ్ విత్ బేసిక్స్ అండి. బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ నుంచి ఇంటర్నెట్ అట్లా. అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్ కామన్ గా ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ పల్లెటూరుకి వెళ్ళండి, సిటీస్కి వెళ్ళండి, అదర్ కంట్రీస్కి వెళ్ళండి, ఈ సబ్జెక్ట్ అనేది కామన్ అండి. ప్లస్ నాట్ ఓన్లీ దట్ వన్ అండి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలన్నా బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఇదండి. అది దాంతో పాటు మాకు అన్ని రకాలుగా అంటే టెక్నికల్ గా వెళ్ళాలంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలంటే C++, జావా, పైథాన్ అట్లాగా ఎన్నో .NET అని, AWS అని అట్లా రకరకాలుగా సబ్జెక్టులు అన్ని ఉంటాయండి. SAP అన్ని రకాలుగా సబ్జెక్టులు ఉంటాయండి. అదే ఒక ఆఫీస్ వర్క్ ఓరియంటెడ్ గా చేసుకోవాలంటే ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలీ అట్లా అన్ని రకాల సబ్జెక్టులు ఉంటుంటాయి. ఇట్లా డిఫరెంట్ వింగ్స్ ఉంటుంటాయండి, ఏది కావాలంటే అది నేర్పిస్తుంది. సో ఇప్పుడు ఆ టైపింగ్ చూసాను అది అవుట్డేటెడ్ అని చాలా మంది అభిప్రాయం కదా, సో మీ అభిప్రాయం ఏంటి? టైప్ రైటింగ్ అనేది అవుట్డేటెడ్ కాదు, అది చాలా మంది తెలియక చెప్పేటువంటి ఇదండి. కానీ తెలుసుకుని మళ్ళీ వస్తున్నారు. ఈ రోజున ఇంతమంది వస్తున్నారంటే కారణం అదండి. అంటే మా ఇన్స్టిట్యూట్ పెట్టి 1957, అంటే ఈ రోజుకి 65 ఇయర్స్ అయింది. అంటే అప్పటికే మా ఫాదర్ పెట్టినప్పటికీ ఎప్పటికో అప్పటికీ చాలా స్వింగ్ లో ఉంది టైప్ రైటింగ్. ఆ రోజున టైప్ రైటింగ్ అనేది కంపల్సరీ అయ్యేది. ఈ రోజున తెలియక అది అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ అవుట్డేటెడ్ మాత్రం కాదండి. ఎందుకంటే ఈవెన్ ఇప్పటికి కూడా కీబోర్డు, టైప్ రైటింగ్ కీబోర్డు, కంప్యూటర్ కీబోర్డు సేమ్ అండి. అంటే ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ అనేది టైప్ రైటింగ్ అనేది టోటల్ గా కీబోర్డ్ మీదే ప్రాక్టీస్ చేయాలండి. మరి ఈ రోజు మీకు ఇంకో డౌట్ వస్తుంది, టైప్ రైటింగ్ అనేది టైప్ మెషిన్ మీదే చేయాలా? ఈ రోజు టెక్నాలజీ కంప్యూటర్స్ కదా, ఎందుకు నువ్వు కంప్యూటర్స్ మీద ప్రాక్టీస్ చేయకూడదు, దాని మీద ఎందుకు చేయాలని మీకు డౌట్ వస్తుంది జనరల్ గా. ఎందుకంటే మనం టైప్ చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న తప్పు వచ్చిందనుకోండి, దీంట్లో ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది, దీంట్లో కంప్యూటర్స్ లో ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి తప్పులు చేస్తూనే ఉంటారు, ఎడిట్ చేస్తూనే ఉంటారు, తప్పులు చేస్తాడు ఎడిట్ చేస్తాడు. ఆ నేర్చుకునే విధానంలో అంటే చిన్నపిల్లవాడు 10 వయస్సులో వాడు నేర్చుకునే విధానంలో అట్లా తప్పులు చేయొచ్చు కదా, ఎడిట్ చేయొచ్చు కదా అనుకుంటూ తప్పులు చేస్తూనే ఉంటాడు, ఎడిట్ చేస్తూనే ఉంటాడు. ఆ బ్రెయిన్ అది పడిపోతూనే ఉంటుంది, దానివల్ల మిస్టేక్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, లైఫ్ లాంగ్ వాడికి అట్లా అలవాటు అయిపోతుంది, తప్పులు చేస్తుంటాడు, ఎడిట్ చేస్తుంటాడు. అట్లా కాకుండా టైప్ లో సిస్టమేటిక్ గా టైప్ చేయడం అనేది నేర్పిస్తాము. ఎప్పుడైతే సిస్టమేటిక్ గా టైప్ చేయడం అలవాటు అవుతుందో వాళ్ళకి
పర్ఫెక్ట్ గా వర్క్ వస్తుంది. అదే విధంగా అక్కడ మరి తప్పులు చేయటం ఎడిట్ చేయటం అనేది ఇక్కడ ఉందని చెప్పాము. అదే టైప్ రైటింగ్ లో అయితే ఒక్క తప్పు కొట్టినా, అంటే ఒక క్యారెక్టర్ తప్పు కొట్టినా సరే దాన్ని ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళు జాగ్రత్త కాషస్ గా ఒళ్ళు దగ్గర ఉంచుకుని ప్రాక్టీస్ చేస్తారండి. తప్పు లేకుండా నీట్ గా టైప్ చేస్తారు. అట్లాగా మన కంప్యూటర్ లో కూడా అలవాటు అయిపోతుంది. గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్సెస్ అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రికగ్నైజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్. దాని టోటల్ గా అఫిలియేషన్ తో ఉందన్నమాట మన ఇన్స్టిట్యూట్. ఓంకార్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ కి రికగ్నైజ్ అయింది. ఇప్పటికీ నేను చెప్పాను కదా 65 ఇయర్స్ నుంచి SBTET అనేటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రిజిస్టర్ అయ్యి ఉన్నాను మన ఇన్స్టిట్యూట్. దీంట్లో ఏంటంటే రిజిస్టర్ అయినటువంటి కోర్సెస్ ఏమిటంటే టైప్ రైటింగ్, టైప్ రైటింగ్ లో లోయర్ హయ్యర్ ఉంటుందండి, ప్లస్ షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఈ రోజున టైప్ రైటింగ్ లోయర్ హయ్యర్కి ఏంటంటే స్పీడ్ కానీ స్క్రిప్ట్ కానీ ఇట్లా ఇవన్నీ ఉంటాయండి. కంపల్సరీ జాబ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇప్పుడు ఈ రెండు వచ్చేసి ప్రిన్స్ అంటారు. ప్రిన్స్ అంటే టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్. అదే విధంగా ఇప్పుడు ట్రైస్ అయింది కంప్యూటర్స్. ఈ రోజున వచ్చినటువంటి టెక్నాలజీ కంప్యూటర్స్ కాబట్టి ట్రైస్ కంప్యూటర్ కూడా కావాలి. ఈ కంప్యూటర్స్ లో కూడా ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి కంప్యూటర్ కోర్స్ అనేది ఉందండి. అది కూడా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రికగ్నైజ్ అయినటువంటి సర్టిఫికేట్ కోర్స్ అండి. ఈ ఆఫీస్ ఆటోమేషన్ వచ్చేసరికి మీకు గవర్నమెంట్ జాబ్స్ కి కంపల్సరీ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 వచ్చిందనుకోండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉంది. అది కాకుండా విఆర్ఓస్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో కావచ్చు, యూనివర్సిటీస్ లో కావచ్చు, ఆ జాబ్స్ అన్నిటికీ కంపల్సరీ ఈ సర్టిఫికేట్ ఉంటేనే జాబ్ ఇస్తానంటున్నారు. కాబట్టి అట్లాంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఈ కోర్సు కూడా అన్ని చోట్ల ఉండదండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఇన్స్టిట్యూట్ అయ్యి ఉంటేనే వాళ్ళకి రికగ్నైజేషన్ ఇస్తారండి. మనది పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి, ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకి రికగ్నైజేషన్ ఉందండి. దాని తగ్గట్టుగా ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి మేము. ట్రైనింగ్ ప్లస్ ఈ ఎగ్జామ్ పంపించడం కానీ వాళ్ళు పాస్ అవ్వగలిగే విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించి పర్ఫెక్ట్ చేయించి పాస్ అవ్వగలిగే విధంగా ట్రైనింగ్ అనేది ఇస్తున్నామండి. లేదండి, చాలా రీజనబుల్ గా ఉంటుంది. మనం చేసే వర్క్ కి చాలా రీజనబుల్ గా, స్టూడెంట్ కి రీజనబుల్ గా ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్. సో మీ పిల్లల్ని బంగారు భవిష్యత్ కోసం అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు జాయిన్ చేయాల్సిందే. సో ఏపీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుంది. సో చూసారు కదా టైపింగ్ గానీ ఎంఎస్ ఆఫీస్ గానీ చాలా ఉన్నాయి కోర్సెస్ మొత్తం. సో స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ అలానే ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ ఇక్కడ విజిట్ చేయాలన్నా కానీ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. సో ఇది మన ఓంకార్స్ టైప్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్క డీటెయిల్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై.